ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. తులారాశి, గత కొంతకాలంగా తులారాశి వారికి ఏదో ఒక సమస్య. ఎలాంటి సమస్యలు ఉన్నాయండి? మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యపరంగా ఏదో ఒకటి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. కానీ చదువుకోవాలన్న ఆరాటం ఉన్నా, ఉద్యోగం చెయ్యాలన్న ఆరాటం ఉన్నా, చెయ్యటానికి అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ వీరికి ఎందుకు ఈ తులారాశి వారికి కష్టకాలం అంటే, తులారాశికి అధినేత శుక్రుడు, చతుర్థ స్థానంలో శనీశ్వరుడి యొక్క సంచారం, మూడవ స్థానంలో గురుకేతువులు. ఎప్పుడైతే 3-4 ఇళ్లలో శనికేతువులు సంచారం జరుగుతుందో, గత కొన్ని నెలల నుంచి కావచ్చు, సంవత్సరాల నుంచి కావచ్చు, ఏదో ఒక విధంగా మాట పడవలసి వస్తారు. చెయ్యని తప్పుకు ఇబ్బంది పడాలి. అహంకార ధోరణి మొట్టమొదటి తులారాశి వాళ్ళు విడనాడవలసింది ఏంటి అంటే, అహంకారం. అంటే ఈ అహంకారం ఎలా ఉంటుందంటే, నాకు తెలుసు, నేను గొప్పవాడిని, ఇది ఫస్ట్ మానుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే 3వ ఇంట్లో ఉన్నటువంటి గురువు కేతువులు, గురువు గారి ముందు అహంకారం ప్రదర్శించకూడదు. భగవంతుడి యొక్క ఆరాధన చేస్తుంటే ఖచ్చితంగా యోగంగా ఉంటుంది. ఇప్పటిదాకా ఒక నిలకడ లేకపోవచ్చు, కానీ ఇప్పటి నుంచి నిలకడ ప్రారంభమవుతుంది. అది ఫైనాన్షియల్గా కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, ఏ పరంగానైనా కూడా ఒక స్టెబిలిటీ వస్తుంది తులారాశి వారికి ఈ నెలలో. మంచి కార్యాలు చేస్తారు. ఒకటి చాలామందికి నేను చెప్పేది ఏంటి అంటే, గోచారము కొంతమేర మాత్రమే పనిచేస్తుంది. మనం పుట్టినప్పుడు జాతకం ఉంటుంది కదా, జాతకము ప్రధానమైనటువంటి లీడ్ చేస్తుంది తులారాశి వారికి. కానీ ఈ ఆగస్టులో గోచారం కూడా, వ్యక్తిగత జాతకము, గోచారం కూడా లీడ్ అయ్యే ఛాన్సెస్ చాలా వరకు ఉన్నాయి. మానసిక పరిపక్వత జరుగుతుంది. గొప్ప శుభవార్త వినే అవకాశం ఉంటుంది. నోటి దాకా వచ్చినటువంటి ఆహారం, ఫుడ్ ఏదైతే ఉంటుందో, అది మన చెయ్యి దగిలో, కాలు దగిలో కింద పడిపోతుంది. దానికి మన ప్రారబ్ధ కర్మ, ఇలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి తులారాశి వారు ముఖ్యంగా చాలామంది అడుగుతున్నారు. వీరు మీరు సంపాదించే దాంట్లో గుర్తుపెట్టుకోండి, ప్రత్యేకమైన 4 వాలాల రెమెడీలు పక్కన పెడితే, తులారాశి వారు ఓవరాల్గా మీకు ఒక 100 రూపాయలు వచ్చాయనుకోండి, అందులో మీరు ఒక 2 రూపాయలు పెట్టి ఈ పేదలకి ఏదైనా డబ్బులు ఇవ్వకండి. గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పుడూ ఎవరికి డబ్బులు ఇవ్వని చెప్పను. వస్తువ, ఒక మెడిసిన్సో, వస్త్రమో, ఇతరత్ర మీకు ఏది తోస్తే, ఏది లేకపోతే అన్నం పొట్లం. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, తులారాశి వాళ్ళకి ఒక గొప్ప రెమెడీ చెప్తాను. మీరు ఇంట్లో వండుకున్నటువంటి అన్నము, అల్లం వెల్లుల్లిపాయ లేకుండా సాంబార్ కానీ ఏదైనా కూడా అన్నం కలిపి పేదలకు ఇస్తే చూడండి, తులారాశి వారికి ఎంత మంచి ఫలితాలు వస్తాయి, ఎంత మంచి ఫలితాలు వస్తాయి. తులారాశి వారు మొదటి వారం విఘ్నేశ్వర ఆరాధన చేయాలి, 2వ వారం విజయ గణపతి ఆరాధన చేయాలి, 3వ వారం శివ ఆరాధన విశేషంగా చేయాలి, 4వ వారం అపమృత్యు జపం చెయ్యండి. తులారాశి వారు వీలైతే ఈ నెలంతా కూడా త్రయంబకం యజామహే సుగంధిగుం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్నృక్షీయమామృతాత్. ఈ మంత్రాన్ని వినడం కానీ చదవడం కానీ, పరమేశ్వరుడు శివుడు ముందు కూర్చొని కనుక ఈ మంత్రంతో ఒక్కసారి అభిషేకం చేశారా, రేపు రాబోయే రోజుల్లో విపత్తు, తులారాశి వారికి ఒక ప్రమాదకరమైన విపత్తు కొంతమందికి ఉంటుంది. ఏదో ఒక అహంకారం వల్ల కావచ్చు, లేదా మీరు చేసే పనుల్లో కావచ్చు. మీరు అంతా బాగా చేస్తారండి, ఒక ఫైల్ అంతా ఫుల్ఫిల్ చేస్తారు, కానీ చివరిలో మీ పేరు రాయడం మర్చిపోతారు. అక్కడ ఎవడో ఒకడు వచ్చి మీ పేరు రాసుకుంటు, వాడి పేరు రాసుకుంటాడు, దానివల్ల మీరు అసహనం, మీకు అది కొంత ఇబ్బందికర వాదం. ఇలాంటివి కొన్ని కొన్ని మీకు జరుగుతుంటాయి. మీరు ఒక సినిమా మనసులో అనుకుంటారు, కానీ మీరు ఎవరితోనో మీ ఫ్రెండ్తో చెప్తే ఆ ఫ్రెండ్ ఇంకోటి చెప్పేసి ఆ సినిమా మీరు చూసి ఎవరికి షాక్ అవుతారు. అంటే
మీ చేతిలో ఉన్నటువంటి విజయ అవకాశాలు పక్కకు వాళ్ళకు వెళ్ళిపోతాయి. ఇలా వెళ్ళిపోకుండా ఉండాలి అన్న, ఆరోగ్యంగా ఉండాలని కూడా ఓం నమశివాయ స్నానం చేసిన తర్వాత పరమాత్మ ముందు కూర్చొని ఒక 11 సార్లు కనుక చేసుకుంటే కనుక మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి తులారాశి వారు ముఖ్యంగా 4వ వారంతో పాటు నెలంతా కూడా శివపంచాక్షరి మంత్రం జపించండి, చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి. చూశారు కదా తులారాశి. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.